శంషాబాద్ ఎయిర్పోర్ట్ గోల్డెన్ గేట్ గా మారుతోంది. కేజీలకు కేజీలు అక్రమ బంగారం పట్టుబడుతోంది. ప్రయాణికుల ముసుగులో స్మగ్లర్లు బిందాస్ గా బిజినెస్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ లోదుస్తులు ఆఖరికి శరీర అంతర్భాగాల్లోనూ బంగారం రవాణా చేస్తున్నారు. స్కానర్లు కెమెరాలు అధికారులు మినిట్ టు మినిట్ నిఘా పెట్టినా స్మగ్లర్లు మాత్రం అసలు బెదరడం లేదు. రెక్కలు కట్టుకుని ఎగిరొస్తున్న బంగారం గుట్టు రట్టవుతోంది. స్కానర్లు కెమెరాలతో నిఘా పెట్టిన గోల్డ్ ప్రవాహం వస్తూనే ఉంది. అక్రమ బంగారం రవాణాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అడ్డాగా మారిపోయింది. జిగేల్ జిగేల్ మన మెరుస్తున్న కిలోల కొద్ది ఈ బంగారమంతా శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడింది. గోల్డ్ స్మగ్లింగ్ కు హైదరాబాద్ స్వర్గధామంగా మారిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో రోజు రోజుకు కేజీల కేజీల బంగారం పట్టుబడుతోంది. ప్రయాణికుల ముసుగులో స్మగ్లర్లు గోల్డ్ ను బిందాస్గా రవాణా చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్వర్ణ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ కి కాదేది అనర్హం అన్నట్టు షూ, సాక్సులు, లోదుస్తులు, టీవీలు, డీవీడీ ప్లేయర్లు, స్పీకర్లు, కార్టన్ బాక్సులు, సూట్ కేసులు, రెగ్యులేటర్లే కాదు శరీర అంతర్భాగాల్లో కూడా బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గోల్డ్ కు మంచి డిమాండ్ ఉండడంతో బంగారం ధరలు చుక్కలనంటడంతో గోల్డ్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. దుబాయ్, మలేషియా దేశాలను అడ్డాగా చేసుకుని మరీ రెచ్చిపోతున్నారు. తాజాగా దుబాయ్ నుంచి ఇద్దరు ప్యాసింజర్లు గోల్డ్ తో అడ్డంగా దొరికిపోయారు. కిలోన్నర బంగారంతో కస్టమ్స్ అధికారులకు చిక్కారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం రవాణా కామన్ గా మారిపోయింది. ఈ నెల 21న బహ్రెయిన్ నుంచి వచ్చిన ఒక అతను అతి తెలివిగా ఎల్ఈడీ టీవీ లోపల బంగారం అమర్చి తీసుకొచ్చాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. టీవీలో దాదాపు కేజీ గోల్డ్ ను చూసి అధికారులే షాక్ అయ్యారు. ఏప్రిల్ 5న దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు సూట్ కేస్ హ్యాండిల్ కింద కిలో బంగారం అమర్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా కవర్ చేశాడు. కానీ కస్టమ్స్ అధికారుల కంటికి చిక్కాడు. అంతకుముందు ఇలానే ఓ ప్యాసింజర్ గ్యాస్ రెగ్యులేటర్ లో పసిడి పరిచి తీసుకొచ్చాడు. దుబాయ్ నుంచి రెగ్యులేటర్ తీసుకురావడం ఏంటని చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. శంషాబాద్ విమానాశ్రయంలో కేజీల కేజీలకు బంగారం దొరకడం మొదట్లో బ్రేకింగ్ న్యూసే అయినా ఇప్పుడు అది కామన్ న్యూస్ అయిపోయింది. కస్టమ్స్ అధికారుల నిఘాతో స్మగ్లర్లకు చెక్ పడుతోంది.